हाय अंडी नमस्ते नेनु मी राधिका वेलकम टू राधिकास किचन एंड ऐडियास वीडियो वेनीला फ्लेवर तो आइस क्रीम एला प्रिपेर चेसुकोवालो ईजी पद्धति एंड पर्फेक्ट आइस क्रीम एला चेस्ते वस्तुंदो डिफरेंट टिप्स तो चूपिस्तुन्नानु फ्रेंड्स मीरु वीडियो एक्कड़ा स्किप चेयकुंडा कंप्लीट गा चूस्ते ई आइस क्रीम मीरु इंट्लो ईजीगा प्रिपेर चेसुकोवच्चु మీరు ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే ది బెస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్తారు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు పర్ఫెక్ట్ గా చూసి దీనిని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ కి బదులుగా మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కానీ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరండి చాలా బాగుంటుంది నేను వెనిలా ఫ్లేవర్ తో ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ లో ఉంటే అది తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇందులో 3 స్పూన్ల పాలు వేసుకొని దీనిని ఇక్కడ ఉండల లేకుండా కలుపుకోవాలి మనం ఏ స్పూన్ తో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామో అదే స్పూన్ తో 3 స్పూన్ల పాలు వేసుకొని ఇలా ఎక్కడ ఉండల లేకుండా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇందులో 2 కప్పుల పాలు వేసుకోవాలి ఈ పాలు చిక్కటి పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఇలా మనము ఎంత చిక్కటి పాలు తీసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్ గా ఐస్ క్రీమ్ వస్తుందన్నమాట ఇలా మెజర్మెంట్స్ తో చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది ఓ 5 నిమిషాల పాటు ఈ పాలని ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి ఐస్ క్రీమ్ పార్లర్ లో మీరు వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి ఉంటారు కదా దానికంటే ది బెస్ట్ ఐస్ క్రీమ్ అంటారండి ఇది టేస్ట్ చూస్తే అలాగే ఇందులో మనం 2 కప్పుల పాలకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర ఇందులో మెల్ట్ అయ్యేంత వరకు ఓ 5 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలండి ఇలా పాలు మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి ఎందుకంటే కిందంతా గట్టిగా అయిపోయి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఈ పాలలో వేసుకోవాలి ఇప్పుడు మనం మంటని చిన్నగా పెట్టుకొని వేసుకోవాలన్నమాట దీనిని ఇలా వేసాక వెంట వెంటనే కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆపకుండా వెంట వెంటనే కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు క్రీమ్ లాగా వచ్చేస్తుందన్నమాట చూసారా మనం ఈ ప్రాసెస్ నంతా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేయాలి చూసారు కదా మనకు ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుందో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి మనము ఇది మంటని చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి అలాగే 8 నిమిషాల పాటు దీనిని ఇలా చేస్తే ఇలా చిక్కబడుతుందన్నమాట చూసారా ఎలా చిక్కబడిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మొత్తం చల్లారనిద్దాం మనకు పైన మీగడల కడుతుందన్నమాట అందుకనే అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి చూసారా నేను 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట 5 నిమిషాలకు ఒకసారి ఇలా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్నంతా వేసుకోవాలి ఆ తర్వాత పాలమీగడ ఫ్రెండ్స్ మనము పాలు మరిగించుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత చూసినట్లయితే పాలపైన మీగడ కట్టేస్తుంది కదా ఆ పాలమీగడని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక 4 రోజుల పాలమీగడ అయితే సరిపోతుంది నేను ఏ కప్ తో అయితే పాలు చక్కెర తీసుకున్నానో చక్కెర 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ పాలమీగడ తీసుకున్నాను దీనిని మిక్సీ పట్టుకునేటప్పుడు 8 సెకండ్స్ కు ఒకసారి ఆపుకుంటూ 5-6 సార్లు చేసుకోండి ఇది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు చూసారా ఎలా పైన నురగ నురగగా ఇలా క్రీమ్ లాగా రావాలన్నమాట ఒకేసారి బ్లెండ్ చేసుకోవద్దు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ 4-5 సార్లు మెల్లిగా బ్లెండ్ చేసుకోండి మనకు సాఫ్ట్ క్రీమీ టెక్చర్ వచ్చేసింది చూసారా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చాక దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్ పైన మనం ఇప్పుడు ఒక కవర్ ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకు లోపల వాటర్ లాగా వస్తుంది కదా అది ఐస్ క్రీమ్ పైన పడకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిని 8 గంటల వరకు డీ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి నేను 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలానే చేయండి వస్తుంది 8 గంటల తర్వాత మనకి ఇలా పైన మొత్తం గట్టిగా అయిపోయి ఉంటుందన్నమాట మనం ఒక 5 నిమిషాల పాటు బయట పెట్టేస్తే ఇలా లూజ్ గా అయిపోతుంది మళ్ళీ
చూడండి ఇలా తీసేసుకొని దీనిని మళ్ళీ మిక్సీ జార్ లోకి తీసుకుందాం దీనిని 8 సెకండ్లకు ఒకసారి ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము 4 లేదా 5 సార్లు మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇది మొత్తం క్రీమీ టెక్చర్ సాఫ్ట్ గా వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఇది మొత్తం కరిగి ఇలా క్రీమ్ లా రావాలన్నమాట ఇలా క్రీమ్ లా సాఫ్ట్ గా वस्ते मन को ऐस क्रीम अने पर्फेक्ट वस्तु मरी लूज आइन तरह मिक्सी पट्टा पर्फेक्ट अंकने गड्डला उ दीनि मिक्सी जार वेसकोनी मिक्सी पट्टी చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఇలా ఉండాలన్నమాట టెక్చర్ అనేది ఇలా ఉంటే మనకు బయట కొనే దానికంటే ఇంట్లో టేస్టీగా వస్తుంది ఇలా క్రీమీ టెక్చర్ వస్తేనే మనం నోట్లో వేసుకోగానే అట్లా సాఫ్ట్ గా వచ్చేస్తుందన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకొని దీనిని మళ్ళీ ఒక బాక్స్ లోకి వేసుకుందాం ఇలా మొత్తం బాక్స్ లోకి వేసుకున్న తర్వాత స్పూన్ తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మనకు అంత సమానంగా ఉంటుందన్నమాట ఇలా చేస్తే ఇలా వచ్చాక ఇప్పుడు మనం లోపల కూడా ఇలా సమానంగా ఒక కవర్ ని కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకోండి మనం బట్టర్ పేపర్ నైనా ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పెట్టేసాక మళ్ళీ దీనిపైన ఇంకొక కవర్ ని కూడా పెట్టేసి ఇలా లోపల కవర్ ని పెట్టడం వల్ల ఆవిరి అనేది లోపల వాటర్ వాటర్ గా పడకుండా మనకి తొందరగా క్రీమ్ లా కాకుండా ఉంటుందన్నమాట ఇలా లోపల ఒక కవర్ అడ్జస్ట్ చేశాక మళ్ళీ పైన ఇంతకు ముందు ఎలా పెట్టేసుకున్నామో అలాగే మళ్ళీ ఒక కవర్ ని పెట్టేసుకొని మూత గట్టిగా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఓపెన్ గా ఉండొద్దు ఫ్రెండ్స్ ఇలా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేశాక దీనిని మళ్ళీ 8 లేదా 10 గంటల వరకు డీ ఫ్రిజ్ లో పెట్టేసేయండి నేను నైట్ అంతా పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చేసిందో మీరు కూడా ఇదే ప్రాసెస్ తో ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది మీకు ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీరు కూడా దీనిని ట్రై చేసి మీకు మీ ఇంట్లో ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై